వీళ్ళందరినీ 780 జాతుల్ని పిలుస్తారని విషయాన్ని మీరు దయచేసి తీసుకురావాలా. అయితే ఈ ఇష్యూ ఎందుకు వచ్చింది? 10% రిజర్వేషన్ అని డైల్యూట్ చేయడానికి, మోసం చేయడానికి ఈ మధ్యలో ఈ తెగల మధ్యలో కూడా పెట్టినటువంటి మరి ప్రభుత్వం కూడా దీనికి మరి బాధ్యత వహించాలని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేశాను. పత్రికా మిత్రులతో హలో హలో మై డియర్ ఫ్రెండ్, హలో మిత్రులారా, నేను మిత్రులని చెప్తున్నాను. దయచేసి మంత్రిత్వాన్ని గౌరవించాలని కోరుకుంటున్నాను. ప్రధానంగా పత్రికా మిత్రులకు ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసిన లంబాడి హక్కుల పోరాట సమితి, ఈ అవగాహన సదస్సుకు ఇక్కడ విచ్చేసినందరికీ నమస్కారం. మీకు తెలుసు, లంబాడి గిరిజనుల మీద ఒక అభియోగం వేస్తున్నారు. అది సంపూర్ణమైన కల్పిత అభియోగం. మహారాష్ట్ర ప్రాంతం నుంచి లంబాడీలు తెలంగాణ ప్రాంతానికి వలస వస్తున్నారని అభియోగం అభివర్ణిస్తున్నారు. కానీ నేనేమంటున్నానంటే, లంబాడీలు మహారాష్ట్ర నుంచి గాని, ఛత్తీస్గఢ్ నుంచి గాని, ఒడిశా నుంచి గాని ఎవరు వలస రాలేదు. కానీ కేవలము మా గోడు మిత్రులు మాత్రమే వలస వచ్చినారు. ఉదాహరణకు పుట్టక భీమరావు అని ఇంతకు ముందు గతంలో మంత్రిగా పనిచేసిన మా నాయకుడు, ఆయన మహారాష్ట్ర నుంచి తెలంగాణకు వలస వచ్చినారు. అదేవిధంగా మర్స్కోల కాశీరామ్ అని 3 సార్లు ఎమ్మెల్యేగా ఉన్న బోధ్ ఎమ్మెల్యే గారు జవర్లా అనే గ్రామం మహారాష్ట్ర నుంచి తెలంగాణకు వలస వచ్చినారు. కానీ తెలంగాణలో మాత్రం లంబాడీలు మహారాష్ట్ర నుంచి వలస రాలేదు. జిఓఎంఎస్ నంబర్ 3 ప్రకారము ఎవరైతే వలస వచ్చినారో వారిని స్క్రీనింగ్ చేసి ఈ ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలు రాజకీయ లబ్ధి ఇవ్వటానికి అందరూ కుణుకున్న సంఘటన కనుక మహారాష్ట్ర నుంచి లంబాడీలు వలస వచ్చిన మాటను నేను కొట్టేస్తున్నాను. ఎందుచేతనంటే అసలు వలసనే రాలేదు. ఆ వలస పదాన్ని వాడవలసిన అవసరం కూడా లేదు. రెండవది, మేము ఎంతవరకైతే లంబాడీలు ఎస్టీ జాబితాలో చేరలేదు, చేర్పరచబడలేదు అనే నినాదం, రెండవ నినాదాన్ని తీసుకొచ్చినాం. ఇది కూడా ఫాల్స్ నినాదం. కేబినెట్ కమిటీలో నిర్ణయం తీసుకున్న తర్వాత, పార్లమెంట్ లో బిల్లు ప్రవేశపెట్టిన తర్వాత, బిల్లు పాస్ అయిన తర్వాత, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నోటిఫికేషన్ గజిట్ జారీ చేసిన తర్వాత ఈ జాతిని ఎస్టీ జాబితాలో చేర్పించడం జరిగింది. కానీ మన వాళ్ళు కొంతమంది స్వార్థపరులు దీన్ని కాదనకుండా ఎస్టీలో లేరు అని ప్రచారం చేస్తున్నారు. అయితే నేను వాళ్ళకు ఒక సవాల్ చూస్తున్నా, ఎస్టీ జాబితాలో లేరు అని మీ దగ్గర ఏమైనా ఆధారం ఉంటే బయట పెట్టండి. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర కలుద్దాం, ప్రైమ్ మినిస్టర్ దగ్గర కలుద్దాం, ఈ సుప్రీం కోర్టు దగ్గర కలుద్దాం, అక్కడ తేల్చుకుందాం. మీ దగ్గర ఏం ఆధారం ఉందో మీరు బయటకు వెళ్ళండి, ఆధారాలు చూపించండి, మేము ఎస్టీ జాబితాలో లేమని దానికి మేము తలదంచుకుంటాం. అంతేకాదు, ఏ మేధావి అయినా డిబేట్ కు రావాలా, ఈ సబ్జెక్ట్ మీద డిబేట్ కు వచ్చి ఈ జనానికి, ఈ దేశానికి తెలియజేయాలా. తప్పుడు ప్రచారం చేసే వాళ్ళను వాళ్ళు పీకలు వచ్చి ప్రపంచం నుంచి దూరం చేయడానికి లంబాడా జాతి ఎప్పుడు కూడా సిద్ధంగా ఉందని నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. జై హింద్, జై భారత్.